ముద్దాయిని కోర్టులో ప్రవేశపెట్టండి. దండపాణి, దండపాణి, దండపాణి. వాదోపవాదాలు మొదలు పెట్టవచ్చు. ఎస్మీ లార్డ్, ఏసీపీ కార్తీక్ గారు మంచివారు, సంఘంలో పేరున్నవారు, ప్రముఖ రాజకీయ నాయకులైన నా క్లయింట్ దండపాణి గారి మీద 32 కేసులను అన్యాయంగాను అతి దారుణంగాను బనాయించారని కోర్టు వారికి సవినయంగా విన్నవించుకుంటున్నాను. ఐ అబ్జెక్టివ్ ఆనర్. ఈ కోర్టులో ముద్దాయిని దోషిగానో నిర్దోషిగానో ప్రకటించుకుందే నా క్లయింట్ ఏసీపీ గారు అన్యాయంగా కేసులు బనాయించారు అని చెప్పడాన్ని అబ్జెక్ట్ చేస్తున్నాను. ఈ మాట చెప్పడానికి కూడా నా దగ్గర తగిన కారణం ఉంది మిలార్డ్. మీరు అనుమతి ఇస్తే చెప్తాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్. చెప్పండి. వీటిని మీరు పరిశీలించండి మిలార్డ్. అవి కార్తీక్ గారి బర్త్ సర్టిఫికేట్. ఐ అబ్జెక్టివ్ ఆనర్. ప్రకాశ్రావు గారు, ప్రతిదానికి అబ్జెక్షన్ అబ్జెక్షన్ అంటూ లేస్తున్నారేమిటి? నరేంద్ర గారిని పూర్తిగా చెప్పనివ్వండి. ఆయన చెప్పిన తర్వాత ఏదైనా అబ్జెక్షన్ ఉంటే అప్పుడు చెప్పండి. ఇప్పుడు కూర్చోండి. మీరు చెప్పండి నరేంద్ర గారు. థ్యాంక్ యూ యువర్ ఆనర్. అవి ఏసీపీ కార్తీక్ గారి బర్త్ అండ్ ఎడ్యుకేషన్ నివాసం తాలూకు సర్టిఫికెట్స్. వాటి ప్రకారం సదరు శ్రీ ఏసీపీ కార్తీక్ గారు నీలవేణి, దివంగతులైన ఎస్ఐ నరసింహ అనే దంపతులకు పుట్టారు. వాళ్ళ అమ్మగారైన నీలవేణి గారికి ఒక అన్నయ్య ఉన్నారు. ఆయన పేరు శివప్రసాద్ గారు. నీలవేణి నరసింహ గారులది లవ్ మ్యారేజ్. వాళ్ల లవ్ మ్యారేజ్ వాళ్ళ అన్నయ్య గారికి ఇష్టం లేదు గనక వాళ్ళు విజయవాడలో వాళ్ళ అన్నయ్యతో సత్సంబంధాలు లేకుండా బ్రతకడం జరిగింది. నరేంద్ర గారు,
కేసుకి వాళ్ల మ్యారేజ్కి, కార్తీక్ గారి బర్త్ సర్టిఫికెట్కి వీటికి ఏమైనా సంబంధం ఉందా? ఉంటే అది చెప్పండి. కమ్ టు ద పాయింట్. అక్కడికే వస్తున్నాను మీలార్డ్. కార్తీక్ ప్రసాద్ గారి మేనమామైన శివప్రసాద్ గారికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు. ఆ బెస్ట్ ఫ్రెండే నా క్లయింట్ దండపాణి. కొన్ని కారణాల వలన, మనస్పర్ధల వలన శివప్రసాద్ గారు దండపాణి గారు విడిపోవడం జరిగింది. దండపాణి గారి మనసులో ఎటువంటి శత్రుత్వభావం పెట్టుకోకపోయినా శివప్రసాద్ గారు మాత్రం నా క్లయింట్ను శత్రువుగా చూడడం మొదలుపెట్టి, కార్తీక్ గారి నాన్నగారు చనిపోయిన తర్వాత చెల్లెమ్మని కార్తీక్ గారిని హైదరాబాదుకు తీసుకొచ్చి చదివించి పోలీస్ ఆఫీసర్ని చేసి పగ తీర్చుకోమని ఏసీపీ కార్తీక్ గారిని నా క్లయింట్ దండపాణి గారి మీద ఉసిగొల్పారు. ఆయన ఉసిగొల్పినట్టు ఈయన యాక్టివేట్ అవడం వల్లనే నా క్లయింట్ మీద 32 కేసులను అన్యాయంగాను అతి దారుణంగానూ బనాయించారని సవినయంగా మనవి చేసుకుంటున్నాను మిలార్డ్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నరేంద్ర గారు చెప్తున్నట్టుగా నేను మా మామయ్య తరఫున పగ సాధించడానికి ఈ డిపార్ట్మెంట్కి వచ్చుంటే ఎస్ఐగా పనిచేశాను, సిఐగా పనిచేశాను. అప్పుడు నేను దండపాణి విషయంలో ఎందుకు కలగజేసుకోలేదు యువర్ ఆనర్? కోర్టు వారు ఆలోచించాలి. ఎస్ఐ కంటే సిఐ కంటే ఏసీపీ పోస్టు పెద్దది. తన పవర్ పెంచుకోవడం కోసం సహనంగా ఎదురు చూశారని నేనంటాను మిలార్డ్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. కార్తీక్ గారు, మీ తరఫున సాక్ష్యాలు ప్రవేశపెట్టండి. యువర్ ఆనర్, మా క్లయింట్ ఏసీపీ గారి దగ్గర సాక్ష్యాలను ఉద్దేశపూర్వకంగానో కుట్రపూర్వకంగానో ఎవరో మాయం చేయడం జరిగిందని తమకు వినవించుకుంటున్నారు. ఐ అబ్జెక్ట్ మిలార్డ్. అసలు ఎటువంటి సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టకుండానే ఏదో కుట్రపూర్వకంగానే మాయం చేశారని చెప్పడం నా క్లయింట్ని అనుమానించడంగాను అవమానించడంగాను భావిస్తున్నాను మిలార్డ్. అబ్జెక్షన్ సస్టైన్డ్. ప్రకాశ్రావు గారు, ఇంకేమైనా సాక్ష్యాలు ఉంటే ప్రవేశపెట్టండి. యువర్ ఆనర్, ఈ దండపాణి గారు తన మనుషులతో సివిల్ ఇంజనీర్ వినయ్ గారిని అతి దారుణంగా చంపాడు. ఆ చంపుతున్నప్పుడు చారులత అనే ఒక సాక్షి ప్రత్యక్షంగా చూసింది. అలా చూసినందుకు ఆమెను కిడ్నాప్ చేసి ఈ దండపాణి గారి దగ్గర తీసుకెళ్తే ఈ దండపాణి గారు వార్నింగ్ ఇచ్చి ఆమెను వదిలేశారు. కాబట్టి ఆమె సాక్ష్యాన్ని కూడా కోర్టు వారు పరిశీలించవలసిందిగా కోరుకుంటున్నారు. ఎస్, ప్రొసీడ్. చారులత, 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 చారులత. Thank you.
భగవంతుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అంతా నిజమే చెప్తానా? నిజం తప్ప వేరేది చెప్పను. వేరే చెప్పను. చెప్పండి చారులత గారు, ఆ రోజు ఏం జరిగింది? అది సార్ జరిగింది. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? ఎస్ మై లార్డ్. ఎస్ ప్రొసీడ్. మీ పేరు చారులత అవునా? అవును. మీ వారి పేరు చెప్తారా? చెప్పండి చారులత గారు, మీ శ్రీవారి పేరేంటి? పోనీ, మీ వారి పేరు దండపాణి. ఎదురుగా ఉన్న నా క్లయింట్ దండపాణి గారే మీ వారని చెప్తే మీకేమైనా అభ్యంతరమా? అబ్జెక్టివ్ రానర్, చార్లత చెప్పిన సాక్ష్యానికి గతంలో ఆమెకు అతను భర్త అవడానికి ఏంటి సంబంధం? ఎందుకు లేదు మిలార్డ్. వీళ్ళందరూ కలిసి కుట్రపూర్వకంగానే నా క్లయింట్ మీద నేరాలు మోపుతున్నారు. ఈ చారులత గారు కార్తీక్ గారి ఇంట్లోనే ఉంటున్నారు, కాదని చెప్పగలరా? ఇప్పటి వరకు సభ్యత కాదనే ఈవిడ వ్యక్తిగత జీవితం గురించి నేను ప్రస్తావించలేదు, కానీ ఇప్పుడు చెప్పక తప్పడం లేదు. నా క్లయింట్ దండపాణి గారు ఏసీపీ కార్తీక్ గారి మేనమామ శివప్రసాద్ గారు వారిద్దరూ ఫ్రెండ్స్ అని మీకు ముందే చెప్పాను కదా మిలార్డ్. ఆ శివప్రసాద్ గారికి ఈ చారులత గారికి అక్రమ సంబంధం ఉండే. యువర్ ఆనర్, ఏమి సాక్ష్యం ఉందని చారులత గారి మీద ఇంత పెద్ద అభాండం వేస్తున్నారు? మిస్టర్ నరేంద్ర గారే చెప్పాలి. సాక్ష్యముంది మిలార్డ్. ఈ చారులత గారిని శివప్రసాద్ గారిని చూడకూడని పరిస్థితిలో నా క్లయింట్ దండపాణి గారు చూశారు. అవునా దండపాణి గారు? మీరే చెప్పండి. అవును సార్.
తర్వాత ఏం జరిగిందో మీరే చెప్పండి దండపాణి గారు. ఒకవైపు స్నేహితుడు, మరోవైపు నేనెంతో ప్రేమించిన భార్య. ఆ పరిస్థితుల్లో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్థం కాలేదు. క్షమించాలని నిర్ణయించుకున్నాను. మాట వరుసకి విడాకులు అడిగాను, వెంటనే ఇచ్చేసింది. వాళ్ళిద్దరికీ పుట్టిన పెద్ద కూతుర్ని తీసుకెళ్లి శివప్రసాద్ ఒక పని మనిషిలా పెంచాడు. దట్స్ ఆల్ మీ లార్డ్. ఇది దండపాణి చారులతకు కోర్టు మంజూరు చేసిన విడాకుల పత్రం మిలాడ్. Yeah.